సేవలు నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది. మన మంగళగిరికి ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. 18,005 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. మూడో హామీ, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలు. ఎంతమ్మా? 45,000 రూపాయలు మీ అకౌంట్ లో వస్తాం. ఇంకా 2014లో తండ్రి సేవ వాడుకున్నాడు, 2019లో సొంత బాయ్ 3,000 రూపాయలు పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి చేర్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభకు హామీ ఇస్తున్నా. హాయ్ అన్న, నా పేరు వైశాలి. ఒకవేళ టీడీపీ వస్తే మీరన్న దళితులకు న్యాయం చేస్తానన్నారు కదా, అది ఎన్ని రోజుల్లో చేస్తారు? పార్టీ వచ్చాక ఎన్ని రోజుల్లో చేస్తారు? మొదటి రోజు నుంచి చేస్తాం తల్లి, ఎందుకు ఆగుతున్నాను? మొదటి రోజు నుంచి చేస్తాం తల్లి. తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదు. వైసీపీ తరఫున ఇచ్చిన హామీలన్నీ చేస్తాం చేస్తామని సంవత్సరాలు సంవత్సరాలు పోస్ట్ పోన్ చేశారు. మన పార్టీ వస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు అనే దానికోసమే క్వశ్చన్. దళితులకు ఇందాక సుధాకర్ గారు ఫ్యామిలీ గురించి కానీ, అది మొదటి రోజు అమ్మ, ఆ కుటుంబాలకి న్యాయం చేయాలి. మొదటి రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఆ కుటుంబాలు నేను పర్సనల్ కలిసా. వాళ్ళ పడుతున్న బాధ ఆగదని నేరుగా నేను చూసేస్తాను. ఆ కుటుంబాలకు అండగా నిలబడాల్సిన బాధ్యత నా పని ఉంది, నేను చూసుకుంటాను. ఇది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు తల్లి. అమ్మా చెట్టు కింద కూర్చోంటే సిమెంట్ పనిలేసాం, ఉచితంగా కుట్టు మెషిన్ ఇచ్చాం. ఎవరైనా ఆరోగ్య ఇబ్బంది ఉంటే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో ఆరోగ్య రథం పంపించాం, ఉచితంగా మందు పిల్లలు కూడా ఇచ్చాం తల్లి. లీగ్ పెట్టాం, వాలీబాల్ లీగ్ పెట్టాం, బ్యాడ్మింటన్ లీగ్ పెట్టాం, ఇస్త్రీ బండ్లు ఇచ్చాం. అమ్మా ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలుగా అవకాశం ఇచ్చి మంత్రిగా చేశారు. ఆయన తర్వాత వాళ్ళ కుటుంబానికి చెందిన కాండ్రు కమల శాసన సభ్యురాలుగా చేసింది. ఇప్పుడు 2 సార్లు ఇప్పుడు ఆలోచించమంటున్నా, ఒక్కసారి గుండె పని చేపెట్టి ఆలోచించండి. నేను చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళు కనీసం 10% అన్న చేశారా? వచ్చిందా అని ఆలోచించండి. తల్లి ఒక యువకుడిని వచ్చావంతుంది, నా తెల్లకి కరగట కమలాసం లాగా రంగు వేసుకుంటే నాకు అలవాటు లేదు తల్లి. కరగట కమలాసం ఎవరు తెలుసా? అమ్మ తలుపుతుంది, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. మంగళగిరి రూపురేఖలు మార్చేదానికి నేను వచ్చా తల్లి. అమ్మా మీ అందరు తెలుసు, మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కొంచెం కష్టం. మళ్ళీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్ళీ నేను మంగళగిరిలో పోటీ చేస్తున్నా తల్లి. అస్పుజెండా ఎగ్గరాల లక్ష్యంతో ఈ రోజు మీ ముందరే నిలుచుంటున్నా. నాకు 2 లక్షలు తల్లి. మొదటి పేదరికం లేని మంగళగిరి, సిసి రోడ్లు కాని పొలాలకు వెళ్లే డొంక రోడ్లు కూడా ఆనాడు వేయమని పెద్దవాళ్ళు కోరారు, ఆనాడే హామీ ఇచ్చా. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కిలోమీటర్లు సిసి రోడ్ వేసాడు మీ లోకేష్. ఇంకా మన నియోజకవర్గంలో సిసి రోడ్లు వేస్తాం పెద్ద పని కాదు, తప్పనిసరిగా చివరి గడప వరకు నేను సిసి రోడ్ వేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా తల్లి. అమ్మా ఇక్కడున్న దళితులందరూ ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల కోసం 27 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు తల్లి. పిల్లలు ఒక ఉదాహరణ ఇస్తాతనే, ఒక విద్యలోనే ఏం చేస్తారని చెప్తా తను. మన పిల్లలు విద్యకి దగ్గర అవ్వాలని ప్రభుత్వ పాఠశాల లేకపోతే బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసుకొచ్చారు. అంటే గ్రామాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో మీరు చదివిస్తే ఫీజు ప్రభుత్వమే చెల్లించింది. పిల్లలు బాగా చదువుకునేదానికి స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చారు. పిల్లలు పై చదువులు చదువుకునేదానికి పీజీ ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చారు. మన పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటే విదేశీ విద్య కూడా తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తల్లి. ఇలా దళిత సోదరుల కోసం 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు తల్లి. అమ్మా నేను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నక్కా ఆనంద్ బాబు గారు ఎస్సీ సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉండే ఆయన నేను కలిసి ఎప్పుడు లేని విధంగా మనము గుంటూరు జిల్లా మొత్తం దళిత వాడు అన్ని సిసి రోడ్లు ఆనాడే మేము వేసాం తల్లి. ఈ ప్రభుత్వ అధికారులు వచ్చిన ఒక్కరోడేలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక మాట అంటాడు, దళితులు నేను మా దళితులు అంటారు. ఈ సభముగా దళిత సోదరులందరినీ ఆలోచించమంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసలు దళితులు చేసింది ఏంటి తల్లి? మనకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు తల్లి. అంతేకాకుండా వాళ్ళ నాయకులు ఈరోజు దళితుల్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి గారే ఒక దళితుడు చంపిన వ్యక్తిని ప్రోత్సహిస్తున్నాడు తల్లి. మా చిత్తూరు జిల్లాలో కల్తీ మద్యం వ్యతిరేకంగా ఓం ప్రతాప్ గారు పోరాడు, ఒక వీడియో పెట్టారు, రాత్రి ఓం ప్రతాప్ ని చంపేశారు.
అమ్మా ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా మానభంగం చేసి చంపేశారు. ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి వెళ్లిన వైకాపా దళిత నాయకుల పైన ఏం చేశారో తెలుసా తల్లి? ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇప్పుడు కూడా అనిత గారు ఆ కేసులకు వెళ్తున్నారు. ఇప్పుడు కూడా ఎంఎస్ రాజు గారు ఆ కేసుల కోసం పులివెందుల కోర్టుకు వెళ్తున్నారు తల్లి. ఆ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభకు హామీ ఇస్తున్నామ్మా. 27 సంక్షేమ కార్యక్రమాలు తిరిగి మళ్ళీ మేము ప్రారంభిస్తాం తల్లి. ఫ్రీ రీఎంబర్స్మెంట్ మళ్ళీ మొదలు పెడతాం. పీజీ ఫ్రీ రీఎంబర్స్మెంట్ తిరిగి ప్రారంభిస్తాం. మన పిల్లలు విదేశాల్లో చదువుకునేదానికి విదేశీ విద్య లాంటి కార్యక్రమం కూడా చేపట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం అందరికీ నేను హామీ. 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖం హామీస్తున్నాం. వెల్లంపల్లి గారు తగిలిందంట, ఇంకొకరు తగిలిందంట, ఇంకో తగిలి కింద పడిందంట. ఒక రోజు వెల్లంపల్లి గారు ఇటు పక్క కట్టుకున్నాడు, 2 రోజులు మర్చిపోయి ఇటు పక్క కట్టుకున్నాడు. చూసారా వీడియో? మొదటి రోజు ఇటు పక్కన, 2 రోజులు ఇటు పక్కన. అంటే ఆ రాయి జగన్ గారు తగిలి వెల్లంపల్లి గారికి ఇటు, మళ్ళీ ఇటు తిరిగి తెచ్చి ఇటు తగిలిందట. నా భయం గులకరాయి గురించి కడతాండి. ఇప్పుడు ఏ సమయం బయటకు వస్తుందని ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి. అందుకే ఆ కుటుంబానికి మొత్తం కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలి స్వామి. లేదంటే సొంత చెల్లిని తల్లిని మెరబెట్టి బయటికి వెళ్ళాక ఏంటిస్తారో మీరు అందరం చూస్తున్నామా. అమ్మా ఇక్కడ ఎవరైనా పసుపు చీర కట్టుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటమ్మా. ఎంత అన్యాయంగా మాట్లాడారంటే సొంత చెల్లి గురించి. సొంత చెల్లి ఒక్కరోజు పసుపు చీర కట్టుకుందంట, అందుకే తెలుగుదేశం పార్టీ అంటమ్మా. మళ్ళీ ఆయన సత్యమని ఒకరోజు పసుపు చుడిదారు వేసుకుంది తల్లి. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన? అంటే ఎంత అన్యాయమో చూడండి. సొంత తల్లి సొంత చెల్లిని మెడబెట్టుకుని బయటకు ఏంటేశారు. వాళ్ళకే న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తారని ఒక్కసారి అందరిని ఆలోచించమంటున్నాను అమ్మా.